करोना బాధితులు వారి సహాయకుల కోసం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేపట్టిన ఉచిత భోజన వితరణ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. సోమవారం నాటికి ఈ కార్యక్రమం దిగ్విజయంగా 25వ రోజుకు చేరుకుంది. కరోనా బాధితులు వారి సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సోమవారం 25వ రోజు కూడా ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. 25వ రోజు 1500 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి వారి సహాయకులకు భోజన వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు వారి సహాయకులకు ఇబ్బంది కలగకూడదని గణేష్ గుప్తా 8 వాహనాలను ఏర్పాటు చేశారు. వినాయక్ నగర్, వర్ణి చౌరస్తా, నెహ్రూ పార్క్, ఖలీర్వాడి, హమాల్వాడి, కంటేశ్వర్, మాలాపల్లి, శాంతి నగర్, పీలా స్కూల్, బాబన్సాబ్ పహడ్, పెయింటర్ కాలనీ, పులాంగ్, వెంగళరావు కాలనీ ఇలా నగరపుర వీధుల్లో వాహనాలు తిప్పుతూ భోజన వితరణ చేశారు. నిజామాబాద్ నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున కోవిడ్ వ్యాధి బారిన పడిన వారు ఒకరోజు ముందుగా 720-739-2708 నెంబర్లకు ఉదయం 10 గంటల నుండి 6 గంటల మధ్యన ఫోన్ చేసి వివరాలు తెలియజేసినచో వారికి భోజనం హోమ్ డెలివరీ చేయబడుతోందని నిర్వాహకులు తెలిపారు.